హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా ఇంట్రెస్ట్ కదా ఇట్లాంటి వీడియోస్ అంటే. ఇది ఈరోజుతో ఎండ్ చేసేద్దాం. మొత్తం ఏం జరిగిందో చెప్తాను. చాలామంది నిన్నటి నుంచి యూట్యూబ్లో కానీ, ట్విట్టర్ అకౌంట్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారన్నమాట నా గురించి, మొత్తం మా టీం గురించి. సో దీని గురించి జస్ట్ క్లారిఫై ఇవ్వడానికైతే నేను వచ్చింది ఇక్కడికి. అండ్ అన్ఫార్చునేట్లీ నాకు ఇదంతా తెలుగులోనే జరుగుతుంది. తెలుగు వాళ్ళే కామెంట్ చేస్తున్నారు, అది చాలా బాధ అనిపించింది. మలయాళం కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ వీడియోస్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళ సర్కిల్ కానీ అంతా బాగున్నారు. వాళ్ళు ఇంకా నాకు ఫోన్లు చేసి ఏదైతే వాళ్ళ మైండ్లో ఉందో అది నేను డైరెక్ట్ రిప్రజెంట్ చేశానని చెప్పేసి చాలామంది ఫోన్లు చేశారు. అక్కడ నుంచి చాలా అప్రిషియేట్ కూడా చేశారు. కాకపోతే తెలుగులో ఎందుకు తిడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు ఏమి అర్థం చేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ వీడియో మొత్తం మీరు ఎంతమంది చూశారో నాకు అర్థం కావట్లేదు. మరి నార్త్ వాళ్ళకి మీకు ఇంకా తేడా ఏందో నాకు అర్థం కావట్లేదు. సో వీడియో మొత్తం చేసింది తెలుగులో, నేను తెలుగు భాషలో మాట్లాడాను, మొత్తం తెలుగులో ఉంటుంది. వీడియో మొత్తం ఎంతమంది చూశారు? అసలు వీడియో మొత్తం చూడట్లేదు. వీడియో చూడకుండా ఆ ఫ్రంట్లో ఏదైతే ఒక స్క్రీన్ షాట్ అది మేము రిప్రజెంట్ చేశామో అది వైరల్ అయింది. అది మా దరిద్రం కొద్దీ వైరల్ అయింది. మేము అనుకోలేదు మేము వీడియో చేసేటప్పుడు మేము అది అంత వైరల్ అయిద్దని చెప్పేసి, అది అంత పెద్ద ఇష్యూ అయిద్దని చెప్పేసి, నార్త్కి సౌత్కి మధ్య ఒక గొడవ క్రియేట్ చేసిద్దని చెప్పేసి అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేస్తాం. మేము ఊహించలేదు అది అంత వైరల్ అయిద్దని చెప్పేసి. అండ్ ఇంకా మేము ఇన్ఫ్యాక్ట్ మేము ట్రెండింగ్లోకి వెళ్తామని కూడా ఊహించలేదు. అదైతే మేము హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తాం అది ట్రెండింగ్లోకి వెళ్ళిద్ది అని కూడా మేము ఊహించలేదు. అంటే మేము మమ్మల్ని తక్కువ అంచనా వేసుకున్నాం. కాకపోతే అది వెళ్ళింది, బాగా వైరల్ అయింది, అదే పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ ఏమి, మీరు ఇప్పుడు వీడియో చూడలే, చాలామంది వీడియో ఓపెన్ చేశారు, అది స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళిపోయి ట్విట్టర్లో ట్వీట్లు చేశారు అదొకటి. అండ్ చాలామంది వీడియో ఒక 1 అవర్ అయిన తర్వాత వీడియో వ్యూస్ని హిందీ ఛానల్లో వీడియో వ్యూస్తో కంపేర్ చేస్తూ కొన్ని ట్వీట్స్ పెట్టారు అదొకటి. సో మీరు ఏదైతే ట్వీట్స్ పెట్టారో అది నా మీద అభిమానంతోనే పెట్టారో, అది మీ తప్పు కూడా ఏం లేదు. కాకపోతే మీరు కూడా తెలియకుండానే పెట్టారు. ఇప్పుడు మేము ఎట్లా తెలియకుండా మేము అది క్రియేట్ చేసాము ఒకటి లెటరు, అట్లా మీరు కూడా మనం ట్వీట్స్ అయితే పెట్టాం. అవి చాలా గొడవకి కారణమైనవి, హిందీ వర్సెస్ రీజనల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి, నార్త్ వర్సెస్ సౌత్ అని చెప్పేసి చాలా పెద్ద కాంట్రవర్సీలు క్రియేట్ అయినాయి. మేము మామూలుగా ఇది నిన్నే మధ్యాహ్నం వరకు నథింగ్ కూడా ఫోన్ చేసింది మాకు, ఇది ఆగిపోయిద్ది, ఈరోజు ఈవినింగ్ కల్లా ఎండ్ అయిపోయిద్ది, వేరేది వస్తుంది అని చెప్పేసి మేము అనుకున్నాం. కాకపోతే మళ్ళీ నిన్న ఈవినింగ్ నేను టెక్ న్యూస్ చేసి వెళ్ళేసరికి హిందీలో పెద్ద పెద్ద యూట్యూబర్స్ మళ్ళీ ఈ హ్యాష్ ట్యాగ్ గురించి, ఈ ట్రెండింగ్ ఎందుకు అవుతుంది ట్విట్టర్లో అని చెప్పేసి చాలామంది దాని గురించి మళ్ళీ వీడియోస్ చేయడం మొదలుపెట్టారు. నాకు అసలు అర్థం కాదు ఎందుకు చేస్తారో, అది మేము చేయమన్నామా వీడియోస్ని? ఇప్పుడు మేము ఎవరినైనా అడిగామా మేము వీడియోస్, మేము నలుగురు చేస్తున్నాము, ఏమైనా ఉంటే మేము ఫేస్ చేస్తాము అని చెప్పేసి అన్నాము. ఇది ఏదో ట్రెండ్ అయితే ట్రెండింగ్ టాపిక్ ఉంటే దాన్ని పట్టుకొని అందరు వీడియోస్ అయితే చేస్తారు, అది మా తప్పు అయితే కాదు, అందరూ వీడియోస్ అయితే చేస్తారు. కానీ అది ఇంకా వెళ్ళిపోతూనే ఉంది, హ్యాష్ ట్యాగ్ అనేది ఆగట్లేదు. ఇంకొకరు వీడియో చేయడం, ఇంకొకరు వీడియో చేయడం, సో ఇలా ట్రీలాగా అది వెళ్ళిపోతుంది. అది మెయిన్ క్రియేట్ అయింది ట్రీ వస్తారికి నా దగ్గర నుంచి క్రియేట్ అయింది, నేషనల్ ఇష్యూ అయిపోయాను. ఒక ట్రీ అంటారు కదా పెద్ద చెట్టు, సో దాన్ని నరికేయాలని చెప్పేసి అనుకున్నాను నేను. అసలు డిఆర్ హ్యాష్ ట్యాగ్ ఎక్కడి నుంచి పుట్టిందో అది హ్యాష్ ట్యాగ్, దాన్ని నరికేయాలనుకున్నాం. మేము అందరం ఫోన్లు చేసుకున్నాం, మనం ఎవరైతే వీడియోస్ చేసామో అందరం ఫోన్ మాట్లాడుకున్నాం, సో తీసేద్దాం, ఆపేద్దాం, మరీ ఎక్కువ అయిపోతుంది ఇది. నార్త్ సౌత్ గొడవలు అవుతున్నాయి, మనంతా ఇండియన్స్, ఫస్ట్ ఇండియా మన కంట్రీ, మిగతా అన్నీ కాదు అని చెప్పేసి మేము అందరం అనుకొని వీడియో అయితే రిమూవ్ చేసాం. అదే నథింగ్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాం మేము, మేము కూడా అంతా సమానంగా చూస్తామని చెప్పేసి మేము కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. అది అయిపోయింది అక్కడితోటి. ఆ తర్వాత వీడియో ఎందుకు తీసేశారు, భయపడ్డారు, మీకు వచ్చబడిపోయి ఇట్లా ఏంది ఏందో అసలు వల్గర్గా, భయంకరంగా, దరిద్రంగా మాట్లాడుతున్నారు. అసలు వీడియో మేము ఎందుకు చేసాం? కొంతమంది అంట నేను రివ్యూ యూనిట్ కోసం అంట ఆ వీడియో చేశానంట. నాకు నేను ఆ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే వీడియోలో ఒక పాయింట్లో కూడా అన్నా నేను, నన్ను బ్లాక్ చేయండి, కంపెనీస్ తరగతి చెప్పాను, నన్ను బ్లాక్ చేయండి తెలుగులో, నాకొద్దు, నన్ను బ్లాక్ చేయండి, నా కాకుండా వేరే వాళ్ళకి పంపించండి. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, నా సబ్స్క్రైబర్స్కి అర్థమవుతుంది,
అది నేనే చెప్తున్నాను. ఆ స్క్రీన్ షాట్ చూసి అది వైరల్ అయిన థింగ్ చూసి వచ్చిన వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఆ వీడియోలో మేమేం మాట్లాడాము? ఆ వీడియోలో మేము మాట్లాడింది ఏంది? మేము రివ్యూ యూనిట్స్ గురించి మాట్లాడలేదు. ఎందుకు అందరినీ సమానంగా చూడట్లేదు? మేమేం పాపం చేసాం? ప్రతిసారి మమ్మల్ని ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు? దీని గురించి మేము అడ్రస్ చేసింది ఇష్యూ ఆ వీడియోలో. మేము వేరే దాని గురించి అసలు ఏమీ మాట్లాడలేదు. మాకు రివ్యూ యూనిట్స్ ఇవ్వండి, రివ్యూ యూనిట్స్ కోసం మేము అడగలేదు. మా సబ్స్క్రైబర్స్ కూడా రివ్యూ యూనిట్స్ కోసం మేము ట్వీట్స్ పెట్టమని చెప్పలేదు. జస్ట్ మాకు రెస్పెక్ట్ ఇవ్వండి, మమ్మల్ని కూడా గుర్తించండి. మేము కూడా ఇండియాలోనే ఉన్నాము. ఇది మేము ఆ వీడియోలో మాట్లాడింది. ఆ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది. కాకపోతే కొంతమంది నెట్లో పోర్ట్రేట్ చేశాడు, ప్రసాద్కి రివ్యూ యూనిట్ రావట్లేదు అందుకని చెప్పేసి ఫైట్ చేస్తున్నాడు బ్రాండ్ తోటి. కనీసం తమిళ్, మలయాళం, కన్నడ వీళ్ళు ఫోన్లు చేసి నాకు అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ బో, మొత్తం మా గురించి ఫైట్ చేసావు నువ్వు. నేను వైరల్ అయ్యాను. నేను అందరికీ బ్లేమ్ లాగా కనిపిస్తున్నాను. నేను ఎందుకు వైరల్ అయ్యాను అంటే, ఏదైతే మా లెటర్ మేము క్రియేట్ చేస్తాం అది వైరల్ అయింది. మా దరిద్రం కొద్దీ మేము ఒక డిస్క్లైమర్ కూడా ఏమి వేయలేదు. మాకు అది మా టీంని కూడా మీరు తిడుతున్నారు, వాళ్ళు కూడా పడుతున్నారు, బాగానే ఉంది, వాళ్ళు నేర్చుకుంటారు. అక్కడ డిస్క్లైమర్ వేయాల్సింది, మేము డిస్క్లైమర్ వేయలేదు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. నథింగ్ నుంచి వచ్చినట్లు అందరూ అనుకున్నారు అది. కానీ మేము ఆ లెటర్ ఒక రిప్రజెంట్గా చూపించాం, అంతకుమించి అది నథింగ్ నుంచి రాలేదు. అది చెప్తూనే ఉన్నా నేను. అదైతే నార్త్ వాళ్ళకి తెలియదు ఆ వీడియోలో మేము ఏం చెప్తున్నాం ఏం వాళ్ళకి తెలియదు. వాళ్ళు జస్ట్ అది పట్టుకున్నారు, దాన్ని పెట్టి వైరల్ చేసి పడేశారు, మొత్తం నేషనల్ ఇష్యూ చేశారు. కనీసం మీకు అర్థం కావాలి కదా. నేషనల్ ఇప్పుడు నేనే టెక్ న్యూస్ అవుతాను అనుకోవాలా? ఈరోజు నేనే టెక్ న్యూస్, రోజు నేను చూసే టెక్ కంటెంట్ చూస్తా కదా, టెక్ న్యూస్ ఎతుకుతూ ఉంటాం కదా వెబ్సైట్స్. ఆ వెబ్సైట్ అన్నింటిలో ఈరోజు నా పేరు వచ్చింది. ఇండియా టుడే కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఇవన్నీ నేషనల్ ఛానల్స్ అవి. సో వాటిల్లో వచ్చింది. మీరు ఒకవేళ షార్ట్ వీడియో చూడాలనుకుంటే ఇండియన్ ఎక్స్ప్రెస్, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి యూట్యూబ్లో కొట్టండి. షార్ట్ వీడియో పెట్టారు మా గురించి, నా గురించి, ప్లస్ మేమైతే నలుగురించి చేసాం, మా గురించి ఒక వీడియో పెట్టారు. మేమేమి అక్కడ చేసామో చెప్పారు. ఒకసారి ఆ షార్ట్ వీడియో అయితే చూడండి. ఒక నిమిషంలో మేమేం చెప్పాలనుకున్నా వాళ్ళు చెప్పారు. అండ్ ఈరోజు ఆర్టికల్స్ కూడా చూడండి. ఆర్టికల్ నేను చదివి వినిపిస్తాను, టైం తీసుకోమని చదివి వినిపిస్తాను. ఇది ఇండియా టుడేలో వచ్చింది ఈరోజు కంప్లీట్ స్టోరీ. ఇది ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని గురించి కంప్లీట్ స్టోరీ. దీనిలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే హ్యాష్ ట్యాగ్స్ లైక్ ఇవన్నీ చూసారా? ఇవన్నీ ట్రెండింగ్ ఆఫ్టర్ ఏ పాపులర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ టెక్కిన్ తెలుగు రిలీజ్ ఇట్స్ న్యూ వీడియో అంది న్యూని లాంచ్ నథింగ్ ఫోన్ 1. ఏదైతే ఇవన్నీ ట్రెండ్ అయినాయో, నా వీడియో వచ్చిన తర్వాత ఇవన్నీ ట్రెండ్ అయినాయి అంటున్నారు. ఇక్కడ చూడండి కింద, ఇన్ ద వీడియో విచ్ వాజ్ టోటల్లీ మీంట్ యాజ్ ఎ ప్రాంక్. ఏది ప్రాంక్ అనేది, నేను ఏదైతే ఆ వీడియోలో చూపించానో లెటర్ అది ప్రాంక్. యూట్యూబర్ వాజ్ సీన్ అన్బాక్సింగ్ ఏ ఫేక్ నథింగ్ ఫోన్ 1 బాక్స్ విత్ నాట్ ఏ ఫోన్ ఇన్సైడ్ బట్ ఏ లెటర్ స్టేటెడ్ నా అది మొత్తం అది అక్కడ మీరు చూసే ఉంటారు. మళ్ళీ దాని గురించి మాట్లాడదలుచుకోలే. సో మచ్ సో దట్ ద టెక్స్ట్ వాజ్ రిటర్న్ ఇన్ డాటెడ్ ఫాంట్ అండ్ నథింగ్ ఫాంట్ బ్రాండ్ ఫాంట్స్ లాగా ఉన్నాయి అవి. ఇన్ నో టైమ్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ది ఫేక్ లెటర్, స్క్రీన్ షాట్. వీడియోలో ఏం సారాంశం ఉందో వీడియో మొత్తం ఏం చూడలా. ఏదైతే లెటర్ మీరు కొంతమంది ట్విట్టర్లో వెళ్ళి ట్వీట్ చేయమన్నాను, చాలామంది ఈ లెటర్ తీసుకెళ్ళి ట్వీట్ చేశారు. సో ఆ లెటర్ సర్క్యులేట్ అయింది. సో వాళ్ళకి అర్థమవుతుంది అది ప్రాంక్ అని, మేము మాక్ చేయడానికి చేసామని చెప్పేసి. అది మాత్రం చాలామంది నథింగ్ నుంచి వచ్చినట్లు ఫీల్ అయ్యారు, అది మిస్అండర్స్టూడ్. అక్కడ చూడండి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ద ఫేక్ లెటర్ వాజ్ సర్క్యులేట్ ఆల్ అక్రాస్ ది సోషల్ మీడియా అండ్ సెవరల్ క్రియేటర్స్ మిస్అండర్స్టూడ్. సెవరల్ క్రియేటర్స్ గుర్తుపెట్టుకొని, కొంతమంది క్రియేటర్స్కి మిస్అండర్స్టూడ్ ద ఇంటెంట్ బిహైండ్ ద వీడియో. మోస్ట్ క్రియేటర్ మిస్టుక్ ది లెటర్ టు బి అన్ అఫీషియల్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ది బ్రాండ్. వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ. ఇక్కడ నోటబ్లీ ద యూట్యూబర్ క్రియేటెడ్ ద వీడియో ప్రొటెస్టింగ్ అబౌట్ ది నాట్ ప్రొవైడింగ్ నథింగ్ ఫోన్ 1 రివ్యూస్ టు రీజనల్ కంటెంట్ క్రియేటర్స్ ఇన్ ద కంట్రీ. ఏంది అది మీనింగ్ అర్థమవుతుందా మీకు? నేనేం అక్కడ మేము వీడియో ప్రొటెస్ట్ చేయడానికి చేసాం, వాళ్ళు వీడియో చూసి రాసినట్టున్నారు. వీడియో మేము ప్రొటెస్ట్ చేసాం ఏమని, రీజనల్ కంటెంట్ క్రియేటర్స్కి మనల్ని పట్టించుకోవట్లేదు, లాంచ్ అయితే మనం అక్కడే చూడాలి పోయి, ఇంకెక్కడ చూడాల్సిన అవసరం లేదు. అది నేను ఫైట్ చేసింది. దాన్ని తెలుగులో దరిద్రంగా నేనంట నా కోసం అంట రాలేదని చెప్పేసి తెలుగులో, ఇది నేను నేషనల్గా మాట్లాడుతున్నాను, ఇండియా వైడ్ మేము వీడియో చేసింది. అందుకు ఎందుకు చేసాం వీడియోలో ఏం చెప్పాను నేను మీకు, బ్రాండ్స్కి తెలియాలి, అందరినీ సమానంగా చూడాలి,
మేము కూడా ఉన్నాం, రీజనల్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి అని చెప్పేసి బ్రాండ్కి బ్రాండ్స్కి తెలియాలి అని చెప్పి మేము వీడియో చేసింది. అందుకే అక్కడ చేసింది వీడియో, వీడియో మొత్తం చూశారు కదా, తెలిసింది నేషనల్ వైడ్ తెలిసింది మేము ఎందుకు ఆ వీడియో చేసి ఎందుకు ప్రొటెస్ట్ చేస్తాం అని చెప్పేసి నేషనల్ వైడ్ తెలిసింది. మేము అనుకునే సాధించాం. కొంతమంది అంటున్నారు ఉద్యమం స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడంట. నేను మగాడిని ఉద్యమం స్టార్ట్ చేసి ఎండ్ చేశాను, బ్రాండ్స్కి తెలియజెప్పాను, రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, రీజనల్ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉన్నారు అని చెప్పేసి. వాళ్ళ కంటెంట్ కూడా చూడడానికి ఇష్టపడతారు వాళ్ళ వాళ్ళ దానిలో వాళ్ళ పబ్లిక్ అని చెప్పేసి నేను విన్ అయ్యాను. నేను గర్వపడుతున్నాను నా సబ్స్క్రైబర్స్గా, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేస్తారో అందరు గర్వపడండి, విన్ అయ్యాం మనం. సారీ, చాలా బాధ వేసింది. ఎందుకంటే నాకు అన్నింటిని సపోర్ట్ తెలుగులో ఎందుకు నన్ను తిడుతున్నారో నాకు అర్థం కాలేదు, అందుకే నాకు బాధ వేస్తుంది. ఇప్పుడు ఏదో జరిగిందో ఈ ఇష్యూ వల్ల ఫ్యూచర్లో అందరికీ బాగా హెల్ప్ జరుగుతుంది, అందరికీ హెల్ప్ జరుగుతుంది అది మాత్రం షూర్. ఇప్పుడు తెలియదు మీకు ఈ ఇష్యూ హార్ట్కు ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొన్ని రోజులు ఇది నడుస్తుంది, తర్వాత ఫ్యూచర్లో నేనేం చేశాను మీకు అర్థమవుతుంది, అప్పుడు మీకు తెలుస్తుంది అది మాత్రం నేను చెప్పగలను. సో ఇది కొంతమంది ఎందుకు రిమూవ్ చేసి ఎందుకు రిమూవ్ చేసామంటే మేము మళ్ళీ దాన్ని ఇంకా పెద్దది సౌత్ నార్త్ గొడవలు పెట్టడం మాకు ఇష్టం లేదు, అందుకే మేము వీడియోస్ని అయితే తీసేసాం. మేమేం బ్రాండ్కి భయపడలేదు, బ్రాండ్ నన్ను టచ్ చేసి చూడమని అండి. ఇప్పుడు నేను మొత్తం నేషనల్ వైడ్, ఇప్పుడు మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా మిగతా లాంగ్వేజ్ సౌత్ మొత్తం మిగతా లాంగ్వేజ్ నాకు సపోర్ట్ చేస్తాయి. మన వాళ్ళు తెలుగు వాళ్ళు పెడుతున్నారు కొంతమందికి బ్రాండ్ డిఫేమేషన్ కేసు వేయండి ఇలా అని పెడుతున్నారు. బ్రాండ్ వేసింది నన్ను అరెస్ట్ చేసింది, మొత్తం ముందు ఊరుకుంటారా? మా నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నాతోనే ఉంటారు, మేము వీడియో చేసాం కలిసి, వాళ్ళైతే నాతోనే ఉంటారు. మొత్తం సౌత్ మొత్తం ఇంకా ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. బ్రాండ్ అలా చేస్తుందా, కేసు వేస్తుందా, అంత సీన్ ఉందా? కనీసం కామన్ సెన్స్ ఉండదా మీకు? ఎవరైనా కానీ షార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఏదైనా జరుగుతుంటే. ఏదైతే ఇష్యూ జరుగుతుందో, సౌత్ నార్త్ అనేది పెద్ద ఇష్యూ జరుగుతుందో, అని మేము షార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేసాం. ఇక్కడ ఎవడెవడికి భయపడ్డాడు, నేను ఎక్కడైనా సారీ చెప్పానా? నా ట్వీట్స్లో కానీ ఎక్కడైనా నేను సారీ చెప్పానా? నా మెసేజ్ని మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు అందరూ, సో దానివల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి చెప్పాను. ఒకసారి నా ట్వీట్ కూడా చూడండి, వాళ్ళు ట్వీట్ చేశాను నేను. అండ్ ఇది కంప్లీట్ ఇష్యూ అయితే నా సబ్స్క్రైబర్స్ కానీ సమాధానం చెప్పుకోవాలి కాబట్టి వచ్చాను నేను. ఎందుకంటే వాళ్ళు తలదించుకొని బతుకుతున్నారు, నేను ఏదో మొత్తం కమ్యూనిటీని తెలుగు వాళ్ళని తలదించుకునేలా చేశానని చెప్పేసి. సో నేనైతే తలదించుకోలేదు, ఏం చేయలేదు, మొత్తం రీజనల్ లాంగ్వేజ్ కంటెంట్ క్రియేటర్స్ అందరూ తలెత్తుకునేలాగైతే చేశాను అది మాత్రం హ్యాపీ. ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోను. ఇది ఇష్యూ అయితే అది మొత్తం మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను దీనికి సంబంధించి. అండ్ ఇంకొకటి, తెలుగు టెక్ కంటెంట్ క్రియేటర్స్కి నేను సారీ చెప్పాలి అని ఒక మెసేజ్ అయితే వచ్చింది. సో ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ వల్ల సఫర్ అయ్యారంట, అందరికీ నా సబ్స్క్రైబర్స్ వల్ల ఎవరైతే సఫర్ అయ్యారో, మన వాళ్ళు వెళ్ళి తిట్టడం, వాళ్ళు బాధపడడం జరిగిందంట ఈ ఇష్యూ సంబంధించి. అందరికీ పేరు పేరున ఎవరైతే సఫర్ అయ్యారో అందరికీ, హఫీజ్ కానీ, నాని ప్రభాకర్ కానీ, వాసు, రఫీ, ఎవరైతే అందరూ ఎవరైతే నా వల్ల సఫర్ అయ్యారో, నా వల్ల అంటే నా సబ్స్క్రైబర్స్, నేను వెళ్ళి కామెంట్ పెట్టాను, సబ్స్క్రైబర్స్ వెళ్ళి కామెంట్ పెట్టారంట, ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టడం వల్ల ఫీల్ అయ్యారో, సో వాళ్ళందరికీ సారీ. ఎందుకంటే చాలామంది ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చి నన్ను తిడుతున్నారు, మా వాళ్ళకి సారీ, వాళ్ళ కంటెంట్ క్రియేటర్, వాళ్ళ ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్స్కి సారీ చెప్పమని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆ పేర్లన్నీ అక్కడి నుంచి నేను తీసుకున్నా ఇప్పుడు. సో ఇది కమ్యూనిటీ నుంచి మెసేజ్ వచ్చింది కాబట్టి మీరు నుంచి వాళ్ళకి సారీ చెప్పమని. సో నా తరపు నుంచి నేను ఏమైనా తప్పు చేస్తుంటే, అంటే నా సబ్స్క్రైబర్స్ ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ తరపు నుంచి అందరికీ పేరు పేరున సారీ. ఇది వీడియో అయితే నేను నెక్స్ట్ 3 డేస్ అయితే ఏం వీడియోస్ అయితే చేయట్లేదు. నేను మా టీమ్ ప్రజెంట్ అయితే మేము మూడ్లో లేము వీడియోస్ చేయడం, ఎందుకంటే మేము ఎంజాయ్ చేస్తూ వీడియోస్ చేస్తాం, మూడ్లో లేం. సో ఇది ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాం. దయచేసి మళ్ళీ అందరికీ పేరు పేరు రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద మళ్ళీ వీడియోస్ ఏమి చేయకండి ప్లీజ్. తెలుగు ప్రజలకి కాంట్రవర్సీలు ఎక్కువైపోయినాయి, కాంట్రవర్సీల మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, కాంట్రవర్సీల వీడియోస్ మీద ఫోకస్ చేస్తున్నారు. మనం ఏదైతే కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నామో మెయిన్ కంటెంట్ అది మర్చిపోతారు ఫ్యూచర్లో. దయచేసి వీడియోలు చేయకండి, మీ కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి అందరూ. మీ కంటెంట్ కింగ్, కాంట్రవర్సీస్ టెంపరీ, ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుంది ఇష్యూ, తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు పోయింది, ఇప్పుడు ఎక్కడ మీకు ట్విట్టర్లో ఎక్కడ కనిపించదు ఇష్యూ, ఇది వెళ్ళిపోయింది, ఇష్యూ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏంది? ఇంకో కాంట్రవర్సీ కావాలి, లేకపోతే మీ ఛానల్ రన్ అవ్వవు.
జస్ట్ మీ కంటెంట్ ఏంది, మీరేమి? ఇప్పుడు నా కంటెంట్ నేను చేసుకుంటా ఉంటాను, నా ఛానల్ రన్ అయితేనే ఉంటుంది, నేను ఎక్కడ ఆగిపోదు. సో కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి. ఈ కాంట్రవర్సీ లేపండి. తెలుగులో అసలు ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. తెలుగులో దయచేసి ఆపండి. ఒకరు అందరికి సారీ చెప్తున్న ఎవరైతే సఫర్ అయ్యారు అందరికీ నా తరపు నుంచి సారీ. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటే మొత్తం ఇచ్చేసాను. దాని తర్వాత మీరు ఎన్నైనా తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి. నెక్స్ట్ 3 రోజులు మేము కామెంట్ సెక్షన్ చూడడం, ఏమీ చూడం. మేము ఫోకస్ ఇది నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ మేము చెప్తున్న కంటెంట్ మేము ఎంజాయ్ చేస్తాం, ఏదైతే చేస్తున్నాము అది మేము ఎంజాయ్ చేస్తూ వీడియోస్ చేస్తాం. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఫోకస్ లేదు, వాళ్ళకి టెక్నిక్స్ రాయలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. సో నేను వాళ్ళని కొద్దిగా బయటికి తీసుకెళ్తాను, కొద్దిగా వాళ్ళని మా మూడ్లోంచి బయటికి తీసుకురావాలి నేను కూడా. సో వాళ్ళని ఎందుకు తిడతాను నాకు అర్థం కాదు. టీంని ఎందుకు తిడతాను, నన్ను తిట్టండి, ఏమన్నా ఉంటే నన్ను తిట్టండి, నేను పడతాను. ఎందుకంటే నేను అన్నీ చూసే వచ్చాను, హేట్ చూశాను, లవ్ చూసాను, అన్నీ చూసి ఇక్కడ దాకా వచ్చాను. తిట్టాలనుకుని నన్ను తిట్టండి, టీంని ఏమనకండి, వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళని ఏమనకండి. ఇది నేను చెప్పదలుచుకుంది అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మండే కలుద్దాం.